ప్రపంచంలోనే అరుదైన ప్రాజెక్టు పోలవరం. బహుళ ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఈ జలాశయంలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆధునిక సాంకేతికతలున్నాయి. గోదావరిని కృష్ణా నదితో అనుసంధానించడానికి ఉపయోగపడడమే కాకుండా అంతర్రాష్ట్ర నీటి సమస్య పరిష్కారానికి దోహదపడే ప్రత్యేకతలున్న పథకం ఇది. సాగు తాగు పారిశ్రామిక అవసరాలు తీర్చడంతో పాటు జల విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఏ జలాశయ నిర్మాణంలోనైనా సాధారణమైనప్పటికీ ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. అదే నావిగేషన్. గోదావరి నదిలో జల రవాణా ఎగువ నుంచి దిగువకు సాధ్యమయ్యే విధంగా, ఎక్కడా లేని విధంగా ఈ జలాశయంలో జల రవాణా అంటే నావిగేషన్ కెనాల్ కూడా నిర్మిస్తున్నారు. జలాశయానికి ఎడమవైపున జల విద్యుత్ కేంద్రం ప్రాంతంలో ఇది ఏర్పాటవుతోంది. ఈ తరహా పద్ధతి చాలా అరుదు. ప్రపంచంలో అతిపెద్ద స్పిల్వే, అధునాతన సాంకేతిక పద్ధతుల్లో పోలవరం రూపుదిద్దుకుంటోంది. మేఘా శక్తి సామర్థ్యాలతో అసాధ్యమల్లా అనతికాలంలోనే సుసాధ్యంలా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా నిర్మిస్తున్నారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన చైనాలోని త్రీ గార్జెస్ ప్రాజెక్ట్ స్పిల్ కన్నా పోలవరం స్పిల్వే సామర్థ్యం చాలా పెద్దది. పోలవరం ప్రాజెక్టు ఎంత క్లిష్టమైనదో అంత సుదీర్ఘకాలం పాటు చర్చ సాగింది, అంతర్రాష్ట్ర వివాదమైంది. ఒక రాష్ట్రంలోని ముంపునకు గురయ్యే భూములు మరో రాష్ట్రంలోకి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా తరలించడం కూడా అరుదైనది. అది ఈ ప్రాజెక్టులోనే సాధ్యమైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు బదలాయించారు. ఈ ప్రాంతాలు పోలవరం నిర్మాణం పూర్తయితే ముంపునకు గురవుతాయి. ఇది ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పరిణామం. పంతొమ్మిది తొలుత ప్రతిపాదించగా 6 దశాబ్దాల తరువాత ఎట్టకేలకు 2005లో పని ప్రారంభమైంది. పోలవరంలో 194.6 TMCల నిల్వతో పాటు 320 TMCల అంతిమ వినియోగమే లక్ష్యంగా నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యాక 7.2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 23.5 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. 80 TMCల నీరు గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించడమే కాకుండా విశాఖ తాగు పారిశ్రామిక అవసరాల కోసం 23.44 TMCలు అందిస్తారు. అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఒడిశాకు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నీటిని అందిస్తారు. తొలి నుంచి అవరోధాలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్ట్ 7 క్రితమే వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదల కారణంగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. నవంబర్లో పనులు ప్రారంభించిన మేఘా పగడ్బందీ ప్రణాళికతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్విరామంగా పనులు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో నిర్మాణాలన్నీ భారీవే, అరుదైనవే. స్పిల్వే 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో 1.18 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. 55 మీటర్ల ఎత్తుతో 51 బ్లాకులు ఈ స్పిల్వే ప్రత్యేకత. ఇంత పెద్ద స్పిల్వే ఇంతవరకు ఎక్కడా నిర్మించలేదు.
స్పిల్వే వైపు అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ఎంత పెద్దవంటే 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించేలా నిర్మిస్తున్నారు. అప్రోచ్ ఛానల్ 2.31 కిలోమీటర్ల పొడవు. స్పిల్ ఛానల్ మరింత పెద్దది. ఇది 1000 మీటర్ల వెడల్పు, 2.94 కిలోమీటర్ల పొడవు. పైలట్ ఛానల్ 1000 మీటర్ల వెడల్పు, 1000 మీటర్ల పొడవు. అధునాతన భారీ రేడియల్ గేట్లు ఈ ప్రాజెక్టులోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నారు. భారీ వరద నీరు ప్రవహించే విధంగా నిర్మిస్తున్న స్పిల్వేలో అతిపెద్ద గేట్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 48 గేట్లు హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ రేడియల్ తరహా గేట్లు. గేట్ల క్రస్ట్ లెవెల్ 25.72 మీటర్లు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.72 మీటర్లు. అంటే 20 మీటర్ల ఎత్తు మేర నీటిలో గేట్లు మునిగి ఉంటాయి. ఈ గేట్లు ఎంత పెద్దవంటే వాటి పరిమాణం తెలుసుకుంటే అర్థమవుతుంది. ఇవి ఒక్కొక్కటి 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో అరుదైనవిగా గుర్తించవచ్చు. అలాగే అధునాతనమైన ప్రీ స్ట్రెస్డ్ కేబుల్తో వీటిని ఏర్పాటు చేస్తారు. గేటు పనివేగం నిమిషానికి 0.5 మీటర్లు. గేట్లు ఆటోమేటిక్గా యంత్రాల సహాయంతో పనిచేస్తాయి. స్పిల్వే నిర్మాణంలో మేఘా చేపట్టిన తర్వాత అనతి కాలంలోనే 28 మీటర్లు ఎత్తుగా ఉన్న పియర్ పిల్లర్లను 52 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. స్పిల్వే పైన బ్రిడ్జి నిర్మాణానికి ప్రస్తుతం గడ్డర్లను అమరుస్తున్నారు. మొత్తం 192 గడ్డర్లను ఇప్పటికే పూర్తి చేశారు. వాటిలో 84 గడ్డర్లను స్పిల్వేపై అమర్చడంతో పాటు మిగిలిన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన షట్టరింగ్ పనులను శరవేగంగా చేస్తున్నారు. పియర్ పిల్లర్లపై 250 మీటర్ల పొడవైన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణం పూర్తి చేశారు. వీటితో పాటే ప్రాజెక్టులో కీలకమైన ట్రనియన్ బీమ్స్ ని అత్యాధునిక యంత్ర సామాగ్రితో అమర్చుతున్నారు. ప్రాజెక్ట్ స్పిల్వేకి సంబంధించి 1,94,944 క్యూబిక్ మీటర్లు మరియు స్పిల్ ఛానల్కి సంబంధించి 10,64,417 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసింది. త్వరతగతిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం, మేఘా సంస్థ కృత నిశ్చయంతో ఉంది. అందుకు తగిన విధంగానే ప్రాజెక్టు నిర్మాణానికి అడుగులు ఊపందుకున్నాయి. స్పిల్వేతో పాటు మట్టి, రాతి కట్ట, జల విద్యుత్ కేంద్రంతో పాటు కుడి, ఎడమ కాలువల అనుసంధానం ఈ ప్రాజెక్టులో చాలా కీలకమైనవి. ఇవన్నీ అతిపెద్దవే అని మనం ముందే అనుకున్నాం. స్పిల్వేతో పాటు వీటి పనులు చేపట్టారు. నదీ గర్భంలో స్పిల్వేకు ఆనుకుని 3 ECRF గ్యాప్ 1, 2, 3 రాతి, మట్టి కట్ట నిర్మాణాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ మూడింటి పొడవు 2.35 కిలోమీటర్లు. ఈ విధమైన మట్టి రాతి కట్ట నిర్మాణాలు ఇంత పెద్దగా నిర్మించడం కూడా ప్రత్యేకమైనవే. ఇవి అతి పెద్ద నిర్మాణాలు.